హరి ఓం నమో నమోనమ ఈరోజు మనం పిరమిడ్ పత్రికారి గురించి చాలా ఆశ్చర్యకరమైన వాస్తవాలను తెలుసుకోబోతు ఉన్నాము మనం పిరమిడ్ సంస్థ మీద అనేక వీడియోలు చేసి వాళ్ళ అబద్ధాలన్నీ ఎక్స్పోజ్ చేయడం ఆల్రెడీ జరిగింది కానీ మేము ఎక్స్పోజ్ చేస్తూ ఉన్న తరుణంలోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది అదేమిటంటే మన సుభాష్ పత్రికారు బ్రహ్మర్షి బ్రహ్మర్షి అని చెప్పేసి ఆయనకు ఆయన బిరుదీపించుకున్నారు అటువంటి మహానుభావుడు అర్ధాంతరంగా ఆయన ఈ లోకాలను వదిలిపెట్టి ఇంకేదో పిరమిడ్ లోకానికైతే వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది అది కూడా మేము అప్పుడప్పుడే కొన్ని వీడియోలు తవ్వి తీసామండి ఆయన ఎంతో చాలా పబ్లిక్ మీటింగ్స్లో ఎంతో ధైర్యంగా నమ్మకంగా అందరికీ ఆయన ముక్త కంఠంతో అనేక సార్లు నేను రెండు వేల తొంభై ఐదు వరకు జీవించే ఉంటాను నాతో పాటు ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా జీవించే ఉంటారు అంతేకాకుండా రెండు వేల తొంభై ఐదో సంవత్సరంలో కూడా నేను మరణించను ఈ నా యొక్క భౌతిక శరీరాన్ని కాంతి శరీరంగా మార్చేసి నాతో పాటు మీ అందరినీ కూడా నేను నక్షత్ర లోకాలకి తీసుకుపోతాను అంటే ఏలియన్స్ ఉండేటువంటి ఒకనొక ప్రాంతం అనుకోండి ఆయన ఈ నక్షత్ర లోకాల్లో ఏదో ఒక లోకాన్ని ఎంచుకొని ఆ లోకంలోకి అందరినీ తీసుకువెళ్తానని ఆయన ఘంటాపదంగా అనేకసార్లు చెప్పడము ఆ మాటలు విన్నటువంటి వెర్రి పుష్పాలు ఆ హోరెత్తేలాగా చప్పట్లు కొట్టడము వీలలు వేయడము ఆ నక్షత్ర లోకాల్లో విన్నా మాకు విల్లా హౌసులు కావాలంటే మాకు ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్లు కావాలంటే అందరూ బుకింగ్లు చేసుకోవడం కూడా జరిగిపోయింది అటువంటి తరుణంలో అందరూ నక్షత్ర లోకాల్లో బుకింగ్ చేసుకొని తొందరలో వెళ్ళిపోదామని మోటామూలే సర్దుకుంటున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఆల్రెడీ కాంతి శరీరంగా మారిపోయినటువంటి మన పత్రికారి శరీరం రాలిపోయింది అది కూడా ఎలా ఒక పండు రాలినట్టుగా రాలిపోయింది అసలు ఆయన యొక్క మరణం కేవలం ఒక మామూలు మనిషి మరణం కంటే కూడా అనేక రహస్యాలను తనలో నింపుకుంది ఆయన యొక్క మరణాన్ని విశ్లేషించినట్లయితే నూటికి నూరు శాతం ఈ పిరమిడ్ వాళ్ళ అబద్ధాలన్నీ కూడా బట్టబయలైపోతాయి కాబట్టి ఆ వాస్తవాలన్నింటినీ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం పిరమిడ్ మాస్టర్లు ఎవరైనా ఉంటే ఒక చిన్న స్టాట్యూటరీ వార్నింగ్ అండి ఇందులో చెప్పబోయే వాస్తవాలను విని జీర్ణం చేసుకునే ధైర్యం ఉంటేనే మిగతా వీడియోను చూడండి లేదంటే దయచేసి వీడియోను చూడొద్దు ఇక్కడ మనకి గత సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై రెండు సంవత్సరంలో మనకి సుభాష్ పత్రి గారి మరణ వార్త అనేది అనేక మీడియా హౌసుల్లో ప్రముఖంగా ప్రచురించబడింది కానీ తమాషా ఏమిటంటే ఆయన యొక్క గత చరిత్ర ఆయన ఏ విధంగా ఎక్కడ జన్మించారు అనేది ఎక్కువ ప్రస్తావించారు కానీ ఆయన ఏ విధంగా మరణించారు అనే విషయాన్ని మాత్రం ఎక్కువగా ప్రస్తావించలేదు అసలు చెప్పలేదు జస్ట్ టూకీగా అలా చెప్పారు ప్రముఖ పిరమిడ్ ధ్యాన గురువు పత్రిజీ గారు తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు బెంగళూరున ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ ఉండగా రెండు రోజుల కిందట ఆరోగ్య పరిస్థితి విషమించింది దీంతో ఆయన కర్తాళ్లోని కైలాసపురి మహేశ్వ మహేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి తీసుకువచ్చారు ఇది విషయం బెంగళూరులోని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ ఉండగా తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆయన్ని ఎక్కడికి తీసుకొచ్చారు ఇంకా పెద్ద ఆసుపత్రిలోకి తీసుకువెళ్ళలేదు బెంగుళూరులో ఉన్నటువంటి పిరమిడ్ కంటే కూడా హైదరాబాదులోని కర్తాళ్లో ఉన్నటువంటి పిరమిడ్ ఇంకా పెద్దదండి అదే కర్తాల్ కర్తాల్లోని పిరమిడ్కి తీసుకొచ్చారంట అక్కడ బెంగుళూరులో ఉన్న పిరమిడ్ పవర్ మరి ఆయనకి సరిపోలేదో దాన్ని ఆయన మీద పని చేయలేదో మనకైతే తెలీదు ఆయన బెంగుళూరులో ఉన్నటువంటి పిరమిడ్ పవర్ సరిపోక బెంగుళూరులో ఉన్నటువంటి ప్రముఖ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు ఆ ట్రీట్మెంటు పనిచేయక కట్టాల్లో ఉన్నటువంటి పిరమిడ్లో ఉన్న ఆ మహా పిరమిడ్ శక్తితో ఆయన తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుందామని ఈ కట్టాళ్ళ పిరమిడ్కి వస్తే అసలుకే మోసం వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమించి చివరికి మరణం సంభవించింది ఈ విషయం ఒక ఫ్యాక్ట్ ఇది న్యూస్ పేపర్లోనే కాదు అన్ని దగ్గరలో పబ్లిష్ అయింది నిదానంగా బయటకు వచ్చింది కానీ అసలు విషయం ఏమిటంటే పత్రిజీ గారికి ఆరోగ్యం బాగాలేదు కిడ్నీలు చెడిపోయాయి ఆయన ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అది కూడా ఎన్నో వందల వేల సార్లు ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు పిరమిడ్ సంస్థ యొక్క ప్రిన్సిపుల్స్ ఏమిటి అంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి తరువాత అత్యంత ముఖ్యమైనది నో డాక్టర్ నో మెడిసిన్ ఈ విషయం గురించి పత్రిజీ గారు ప్రతి దగ్గర కూడా స్ట్రెస్ చేస్తూనే ఉన్నారు ఆయన పాత వీడియోలు చూసుకోండి అవన్నీ మేము ప్లే చేసి చూపించలేము ఎందుకంటే యూట్యూబ్ కాపీ రైట్ పాలసీ వల్ల కాబట్టి మేము మౌఖికంగా చెప్తూ ఉన్నాము ఆయన అనేక వందల సార్లు డాక్టర్లని మరియు మెడిసిన్స్ని పూర్తిగా చాలా పౌరుష పదజాలంతో విమర్శించడం జరిగింది ఎంతోమంది ఆయనకు ఒత్తాస పలుకుతూ ఇదో మాకు టర్మినల్ క్యాన్సర్ స్టేజ్ ఫోర్ క్యాన్సర్లో ఉన్నాము ఈ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే ఒక్కరోజు క్యాన్సర్ గడ్డ కరిగిపోయింది అక్కడ హాస్టల్ మాస్టర్లు వచ్చారు ఇంకా ఎవరెవరో ఏలియన్స్ వచ్చారు వచ్చి మా గడ్డల్ని కోసి ఆపరేషన్ చేశారని రకరకాలుగా అనేక కథలు చెప్తూ ఉంటారు మీరు కనుక ఆ సంస్థకు వెళ్ళినా ఆ సంస్థ వాళ్ళు నిర్వహించేటువంటి వెబ్సైట్లను చూసిన ఈ పిరమిడ్లో ఉన్న శక్తి మామూలు శక్తి కాదు ఈ శక్తి దెబ్బకి ఎటువంటి అనారోగ్యమైనా తగ్గిపోవాల్సిందే అంటూ వాళ్ళు అనేక ఉపన్యాసాలు కూడా దంచి కొడుతూ ఉంటారు మరి అటువంటి పిరమిడ్నే నిర్మించి ఈ పిరమిడ్ ధ్యానాన్ని కనిపెట్టినటువంటి పత్రికారికి కిడ్నీలు చెడిపోవడం ఏమిటి దరిదాపు ఐదు ఆరు నెలల సమయం నుంచి ఆయన బెంగుళూరులో ఆయన ఎప్పుడూ ద్వేషించే అలోపతి డాక్టర్ల చేత ఇంకా ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనూ ట్రీట్మెంట్లు తీసుకోవడం అనేది ఇంకా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం కదా పిరమిడ్లోని పిరమిడ్ సంస్థలోని మాస్టర్లు ఎవరైనా సరే ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడి దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా అంటే నాకైతే అంత ధైర్యం ఉన్న పిరమిడ్ మాస్టర్లు ఎవరు కనిపించలేదు ఒకవేళ ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మాకు దీని గురించి వివరణ ఇవ్వండి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈరోజు ఎంతోమంది ఈ పిరమిడ్ వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తూ మందులు గిందులు మానేసి ట్రీట్మెంట్లు మానేసి చచ్చిపోతున్నారు ఇంకా అనే ఆ రోగాలు ముదిరిపోతున్నాయి కూడా కొంతమందికి కొంతమందికి ఏదో త తగ్గచ్చు ఎందుకంటే ఈ ధ్యానం అనే ప్రక్రియకు అద్భుతమైన శక్తి ఉంది ఇది మనస్సును స్వస్థపరచడం ద్వారా శరీరాన్ని కూడా స్వస్థపరిచేటువంటి శక్తి ఉంది కానీ అంత పర్ఫెక్ట్గా ధ్యానం చేయగలిగినటువంటి సమర్థులు ఇప్పుడు ఉన్నారా లేరా మనకి తెలీదు అది కూడా ఎంతో ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఉండి ట్రీట్మెంట్ లేకపోతే చనిపోతారు అనే స్టేజ్లో ఉండే వాళ్ళని కూడా మందులు వేసుకోవద్దు ధ్యానం చేయండి అని చెప్పినటువంటి గారు కేవలం ఏదో చిన్న కిడ్నీలకు సంబంధించిన వ్యాధి వస్తే ఆయన బెంగుళూరుకి పోయి మరి పెద్ద పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలకు విరుద్ధంగా లేదా ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాల్సిన సమయం ఇది ఇలా పత్రికారు తన మరణంతో తాను చెప్పినవన్నీ ఉత్తవ వట్టి అభూత కల్పనలే అని నిరూపించి మరీ పోయారు మహానుభావులండి ఆయన చెప్పినవన్నీ అబద్ధాలను నిరూపించడం ఎవరి తరం కూడా కాదు ఆయనే నిరూపించిపోయారు పత్రికారు హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనే విషయం తెలిస్తే ఎక్కడ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా వాళ్ళు నిజాన్ని తెలుసుకొని ఈ పిరమిడ్ శక్తి అంతా ఉత్తదే అని వాళ్ళు రియలైజ్ అయిపోతారని భయపడ్డారో ఏమో తెలియదు ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచేశారు పిరమిడ్ సంస్థలో ఎంతో పెద్ద పెద్ద సీనియర్ మాస్టర్లకు కూడా ఈ విషయం తెలియదు పత్రికారు అంటే బెంగుళూరు పిరమిడ్లో ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారని ఇంకా కొన్ని కట్టుకథల ప్రకారం భూమి మీద ఉండే కరోనాని తరిమే ప్రయత్నంలో ఉన్నారండి కొంతమంది ఇంకా రకరకాలుగా కట్టుకథలు ప్రచారం చేశారు భూమాత అంటే వచ్చి పిర మన సుభాష్ పత్రికారిని అడిగిందంటే కరోనా వ్యాధి తీసేయమని అలాగే తీసేస్తానని చెప్పారంటే తీసేస్తారంట అప్పుడు మళ్ళీ భూమాత ఒక స్త్రీ రూపంలో వచ్చి పిరమిడ్ గారికి థ్యాంక్స్ చెప్పి పోయిందంట ఇది కట్టుకథలు అసలు హిందువులు అంటే ఇంకా సామాన్య ప్రజానీకం అంటే చాలామందికి అవహేళనగా అనిపిస్తుందేమో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి కట్టుకథలన్నీ చెప్తూ పెద్ద పెద్ద సంస్థలను నిర్వహిస్తూ ఇంకా విరాళాలు దండడం అయితే ఏమిటి ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు సామాన్య ప్రజానీకం ప్రశ్నించకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణము మేము ధ్యానంకి వ్యతిరేకం కాదు కానీ ధ్యానం పేరు మీద ఇలా జరుగుతున్నటువంటి మోసాలకు మాత్రం మేము పూర్తిగా వ్యతిరేకము వీళ్ళు ఒక ధ్యానం గురించి మాత్రమే చెప్పడం లేదు వీళ్ళు మన శాస్త్రాలని దేవుళ్ళని విమర్శిస్తూ ఉన్నారు ఈ పత్రికారు ఏమంటారంటే విగ్రహారాధన నిషేధం అంట విగ్రహారాధన చేసిన వా చేయడం తప్పు అంట అసలు ఈ పత్రికారు ఎవరండి విగ్రహారాధన గురించి మాట్లాడడానికి తరువాత పత్రి పోయారు అనుకుంటే ఈ పత్రిజీ గారు కూతురు పరిమళ పత్రి ఏదో పత్రి ఈయన పెద్ద పత్రి ఆయన చిన్న పత్రి ఆమె కూడా వచ్చి చెప్తూ ఉంది మొన్న ఒక వీడియోలో చూశాను నేను విగ్రహారాధన తప్పు విగ్రహారాధన నిషేధం విగ్రహారాధన చేయొద్దని పత్రిజీ చెప్పారు కాబట్టి మనం విగ్రహారాధన చేయకూడదని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంది పత్రి పెద్ద పత్రి పోయిందంటే చిన్న పత్రి తగులుకుంది ఇప్పుడు ఆమె మళ్ళీ అన్ని దగ్గరలో తిరిగి ఇదే సభలు ఇదే ప్రచారం చేస్తూ ఉంది ఒకసారి ప్రజలు రియలైజ్ అవ్వాలి ఏంటంటే ధ్యానం గొప్పదే ఇంకా ఈ ఆత్మజ్ఞానం ఇవన్నీ గొప్పవే కానీ వీటన్నిటిని అడ్డం పెట్టుకొని వీళ్ళు వ్యాపారం చేయడం మాత్రమే కాకుండా శాస్త్రాలను గురువులను మన దేవుళ్ళను బహిరంగంగా నిందిస్తూ ఉన్నారు మన దేవుళ్ళను మనం పూజించుకుంటూ ఉంటే మనకి విగ్రహారాధన చేయకూడదు అని చెప్పి చెప్పడానికి ఈ పత్రికారు ఎవరు ఈ పత్రికారి బండారం అంతా ఆయన మరణంతో బయటపడిపోయిందిగా ఇప్పటికైనా తెలుసుకోండి వీళ్ళు చెప్పేదంతా ఉత్త మాటలు ధ్యానమైతే చేసుకోండి మీకు నచ్చిన విధంగా చేసుకోండి ఏమి ఇబ్బంది లేదు కానీ వీళ్ళు చెప్పే మిగతా సూత్తంతా కూడా నమ్మొద్దు మీరు మీ దేవుళ్ళని తరతరాలుగా మీ తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చినటువంటి మీ ఇలవేల్పుల్ని హిందూ ధర్మాన్ని అస్సలు వదిలిపెట్టద్దు వదిలిపెడితే చివరికి ఈ పత్రికారిలాగే తయారవుతుంది మీ పరిస్థితి కూడా మీకు ఆరోగ్యం బాగా లేకపోతే మీకు నచ్చిన వైద్య విధానాన్ని అనుసరించండి ధ్యానం కూడా చేయండి మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఖచ్చితంగా అంతేకాని గుడ్డిగా రెండు కిడ్నీలు చెరిపోతే కూడా ఏదో ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరమైతే కూడా ఇవన్నీ అవసరం లేదని పిరమిడ్లో కూర్చొని మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అదే నేను చెప్పేది అది నేను చెప్పడం కాదు పత్రికారు కూడా చివరికి అలా ఈ కడతాళ్ పిరమిడ్లో కూర్చుంటే కిడ్నీలు బాగైపోతాయని ఆయన హాస్పిటల్ నుంచి వచ్చి చివరి కడతాళ్ళలో కూర్చొని హరి అన్నారు ఆ ఒక్క సంఘటన ఒక్క కన్ఫర్మేషన్ చాలు మీకు ఏది వాస్తవం అని తెలుసుకోవడానికి మేమేమీ వివరించి చెప్పాల్సిన అవసరం లేదు మీకై మీరే న్యూస్ ఛానల్లో పరిశీలించుకోండి పత్రిజీ గురించి న్యూస్ అంతా ఒకసారి చదువుకోండి మీకే విషయం అర్థమైపోతుంది హరి ఓం